శాంతి మురళీ రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి నుండి సర్వ సంబంధాల సుఖము తీసుకోవాలంటే మిగిలిన అందరి నుండి బుద్ధి ద్వారా ప్రీతిని తొలగించండి ఒక్క నన్నే స్మృతి చేయండి ఇదే మీ లక్ష్యము అవినాశి జ్ఞానరత్నాలను దానము చేయటమే సర్వోత్తమైన సేవ సంగమయుగ అవినాశి జ్ఞాన ఖజానాయే ఇరవై ఒక్క జన్మలకు వినాశి ధనముగా అవుతుంది దీని ద్వారానే మీరు సంపన్నముగా అవుతారు ఎంతగా మీరు జ్ఞానరత్నాలను ధారణ చేస్తారో ఇతరులతో కూడా ధారణ చేయించగలరు మరియు మీరు ధనవంతులుగా కూడా అవుతారు తండ్రి శివబాబాకు అద్భుతమైన పాత్ర లభించింది వారు ముఖ్యమైన పాత్రధారి క్రియేటర్ మరియు డైరెక్టర్ కూడా శివ పరమాత్మ కూర్చుని బ్రహ్మ సరస్వతులకు భాగ్యశాలి నక్షత్రాలైన పిల్లలకు ఈ అవినాశి జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారు గురువులందరి మతాలు వేరు వేరు కానీ శివబాబా గురువులందరికీ కూడా సద్గురువు ఒక్క శివబాబాయే అత్యంత ప్రియమైనవారు వారితోనే మీరు బుద్ధియోగాన్ని జోడించాలి ఇతరులతో ప్రీతిని జోడిస్తే వారు మోసము చేస్తారు కానీ శివబాబా సర్వ సంబంధాల ద్వారా సుఖాన్ని ఇచ్చేవారు తండ్రిని స్మృతి చేయటమే పిల్లలైన మీ లక్ష్యము శివబాబా తండ్రి టీచరు సద్గురువు కూడా వారు ఈ సమయంలో పిల్లలైన మనకు ముక్తి జీవన్ముక్తి ఆస్తిని ఇస్తున్నారు ఇది అవినాశి జ్ఞాన ఖజానా ఈ జ్ఞాన ఖజానాయే మరల ఇరవై ఒక్క జన్మలకు వినాశి ఖజానాగా అవుతుంది ఆ వినాశి జ్ఞాన ఖజానాను దానము చేయటము ద్వారా మీరు రాజాది రాజులుగా అవుతారు ఇదే సర్వోత్తమైన సేవ దీని ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది శివబాబా బ్రహ్మతనువులో అవతరించి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు అనంతరము బ్రహ్మ ముఖ కమలము ద్వారా బ్రాహ్మణులను రచన చేయటము జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు మానవ సృష్టికి మొదటి తండ్రి భక్తి మార్గములో కాళికా దేవికి బ్రహ్మకు పది ఇరవై భుజాలు చూపించారు నిజానికి ఇన్ని భుజాలు కలిగిన వారు ఎవరూ ఉండరు ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు అని చెప్పటానికి అనేక బాహువులను చూపించారు వాస్తవానికి మీరందరూ నిరాకార శివబాబా పిల్లలు ప్రజాపిత బ్రహ్మను ఆధారంగా చేసుకున్నారు కనుకనే మీరు బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలు అని పిలువబడతారు ఇది పవిత్రమైన గవర్నమెంటు శివబాబా వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూడా పాండవ ప్రభుత్వముగా తయారు చేస్తున్నారు ఇది శ్రేష్టమైన సేవ శివబాబాతో పాటు మీరందరూ కూడా పూర్తి విశ్వాన్ని పావనముగా చేసే విశ్వ కళ్యాణకారులు మీరు ఎప్పుడూ ఎవరి వద్ద ధనాన్ని తీసుకోరు ఇది సత్య అతి సత్యమైన జ్ఞానము శాస్త్రాల జ్ఞానమైతే కానే కాదు ఈ జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది శివబాబా వచ్చి కల్పకల్పము ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వినిపిస్తారు అందరికీ సద్గతిని ఇస్తారు సద్గతితో పాటు గతి తప్పక లభిస్తుంది ఎంత పవిత్రముగా అవుతారో అంతగా ధారణ కూడా జరుగుతుంది మమ్మ బాబా అనన్య భాగ్యశాలి నక్షత్రాలనే మీరు అనుసరించాలి మురళిని చదవటము ఎప్పుడు వదలరాదు శివ బాబా ఆత్మీక కార్ఖానాలన్నింటికి సేట్ ఆత్మీక కార్ఖానాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆత్మీక జ్ఞానరత్నాలు లభిస్తాయి ఇది ఆసుపత్రి దుకాణము మరియు ఆత్మీక విశ్వవిద్యాలయము కూడా మీరు ఈ విద్య ద్వారా నూతన జీవితాన్ని తయారు చేసుకోవాలి ఇక్కడ ఆత్మీకము మరియు శారీరకము రెండు విద్యలు కూడా కలిసే ఉన్నాయి బాబా అంటున్నారు పిల్లలు వికారాలను దానంగా ఇచ్చివేయండి మళ్ళీ తిరిగి తీసుకోవద్దు లేకుంటే నష్టపోతారు రహస్యంగా దాచిపెట్టుకొని చేస్తే శివబాబాకు ఏమీ తెలియదులే అని అనుకోవద్దు శివబాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా శివబాబా అంతర్యామి అంతమంది పిల్లల రిజిస్టర్ కూడా శివబాబాకు బాగా తెలుసు కావున ఎప్పుడు బాబా నుండి ఏ విషయము దాచిపెట్టద్దు నా ద్వారా ఏ వికర్మలు జరగటము లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి సంకల్ప వికల్పాలు అయితే చాలా వస్తాయి మాయ చాలా పరీక్షలు తీసుకుంటుంది కానీ ఎప్పుడు భయపడకూడదు ఒకవేళ మీ ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే బాబాకు ఉన్నది ఉన్నట్లుగా తెలియచేస్తే సగము శిక్ష తగ్గిపోతుంది పిల్లలైన మీరు శ్వాస శ్వాసలో తండ్రిని స్మృతి చేయాలి ఇక్కడ ఎప్పుడూ సెలవు లేదు నిరంతరము తండ్రి స్మృతిలోనే ఉండమని ఆజ్ఞాపించటం జరుగుతున్నది గురువు చేతికి మీ చేతిని ఇచ్చి సంపూర్ణ పావనముగా కావాలి ఎప్పుడు క్రోధానికి వశమై మాయతో ఓడిపోరాదు శక్తిశాలిగా తయారు కావాలి వరదానము సమర్థ స్థితి అనే ఆసనంపై కూర్చొని వ్యర్థాన్ని సమర్థాన్ని నిర్ణయించే సమర్థ స్థితి అనే ఆసనంపై కూర్చొని ఈ పని వ్యర్థమా సమర్థమా అని నిర్ణయించిన తర్వాతనే కర్మ చేయండి సమర్థ స్థితి అనే ఆసనమే హంస ఆసనము స్లోగన్ అనేక ప్రకారాల మానసిక రోగాలను దూరంగా పారద్రోలే సాధనము సైలెన్స్ శక్తి ఓం శాంతి